ముక్కలు కోసుకుని ఒకటి చేద్దాం అనుకుని మళ్ళీ ఆ ముక్కలు చేసాక ఇలా వద్దు ఇంకోటి చేయాలని మైండ్ గజిపిచ్చి గందరగోళంగా అయితే ఉంటుంది ఒక్కోసారి. నాకు మాట్లాడావా నాని? మాట్లాడారా? హాయ్ చెప్పు అందరికి. హాయ్. మీ ఛానల్ పేరేంటిరా? అమ్మ ఛానల్ పేరేంటి? లైక్ చేయండి. పో ఆడుకోపో, ఫోన్ మాట్లాడడం అయిపోయిందా? పక్కన పెట్టేసాయి. బాణ పొట్టలాగా ఇంతింత పొట్ట ఉన్నా తగ్గాలంటే ఏం చేయాలంటే మేమేం చేస్తామంటే రోజు ఉదయాన్నే రెండు ఎల్లి ఒక్క ఎల్లిపాయ నమిలి దాని తర్వాత హాట్ వాటర్లో తేనె ఒక స్పూను ఒక నిమ్మకాయ కొంచెం పిండుకొని తాగి మా ఫ్రెష్ అయిన తర్వాత తాగి పరిగెడుకుని తాగుతాం అన్నమాట. అలాగే సూర్య నమస్కారాలు కానీ వాకింగ్ కానీ చేస్తాము. అండ్ అలాగే భోజనం చేసేటప్పుడు నేనేం చేస్తామంటే కూర అనేది ఎక్కువ వేసుకొని అన్నం క్వాంటిటీ తక్కువ వేసుకుంటాను. సో అలా చేయడం వల్ల ఏంటంటే, అలాగే 7:30 లోపల చక్కగా అంటున్నారు కదా, నేను నైట్ అయినా కానీ ఎక్కువ అన్నం తిన్ను, పొట్ట ఫిట్ ఉండేలా కాకుండా తక్కువ ఎలా చేసుకొని తింటాను అనమాట. కూర క్వాంటిటీ ఎక్కువ, కర్రీ క్వాంటిటీ తక్కువ వేసుకొని, చిచి కూర క్వాంటిటీ ఎక్కువ, అన్నం క్వాంటిటీ తక్కువ వేసుకొని తింటాను అనమాట. ఆ విధంగా బాణ పొట్టనే తగ్గించుకుంటా, ఇది నేను చేసే ప్రక్రియ. సో ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను, దీంట్లో నీళ్ళు ఉన్నాయి చూడు, అలా చేయకూడదు పార్వతి, తప్పు కదా. సో నేనేమో ఫ్రై చేద్దాం అనుకున్నా, నేనేమో పులుసు చేద్దాం అనుకున్నా, మా సొంతేమో చక్రాలు చేసింది. సో దీన్ని ఇప్పుడు కూర చేయబోతున్నా, ఫ్రై కానీ కూర కానీ ఏమైద్దో తెలియదు. అవునా? నీకు ఎలా, నీకు ఇష్టమే? నా కాకరకాయ తింటావు నువ్వు? కాకరకాయ తింటావరా నువ్వు? రే దొరికింది ఇప్పుడు తింటున్నావా? ఏ టేస్ట్ దొరికిందా? ఏంటి టేస్ట్ దొరికిందా నీకు? మా చేతికి బాగా చేతి ఉన్నాడు కదా, చేతికి చాలా ఇష్టం కాకరకాయ. వాడు ఉన్నాడైనా తీసుకొచ్చా చేద్దామని. సో వీటిని మనం వేగనిద్దామండి. సో కాకరకాయలు చూడండి, మనకి 70% వరకు వేగిపోయాయి. ఈ టైంలో నేను ఉల్లిపాయలు వేసుకుంటాను పొడుగ్గా కట్ చేసుకొని. చేది కొంచెం ఉన్నా లాగేస్తాయండి, ఇవి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వాటిని ఒకసారి ఇలా కలుపుతున్నాము. మూత పెట్టుకోకుండానే మంచిగా వేపుకోవాలి. చక్కగా వేపుకున్నామండి. సో మనకి ఆనియన్స్ బాగా మనకి ఇలా ఫ్రై అవ్వాలండి, డార్క్గా మంచి ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. అంటే మనకి బిర్యానీకి ఎలా ఫ్రై అవుతాయో అలా అవ్వాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం పసుపు, కారము, ఉప్పు వేసుకుందాము. పసుపు, కారం ఎంత వేస్తామో దృష్టిలో పెట్టుకుని దాని తగ్గట్టుగా ఉప్పు. మీకు ఇష్టమైతే మసాలా కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం నేను మసాలా కారం యాడ్ చేస్తాను, కారము
కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం అంత. కలుపుకుంటున్నాను, కమ్మరి వాసన వస్తుంది. నూనె తక్కువగానే వేసానండి. కొంచెం ఇలా వేపుకుంటే నూనె అనేది వస్తుంది పైకి. ఒక 1 మినిట్స్ అన్నట్టు మంట మీద వేపుకోండి. అయిపోయిందండి, క్లోజ్ చేస్తున్నాను, బంద్ చేస్తున్నాను. కరివేపాకు లాస్ట్లోకి వచ్చి కరివేపాకు వేసుకొని నింపేసుకుని సరిపోతుంది. చూసారా, అంతే. మూత పెట్టద్దు, చల్లారిన దాకా మూత పెట్టకండి. ఓకే, సో ఇదన్నమాట అండి. ఇప్పుడు కూర కొంచెం అన్నం, కూర ఎక్కువ అన్నం కొంచెం తింటాను. సో నేనైతే ఇలా చేసుకుంటాను. ఎలాంటి బాణ పొట్టనైనా తగ్గించుకునే ప్రయత్నం ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట. ఎంత తగ్గిపోతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ.